నగరకల్ అండి. నా పేరు బాణాల వెంకటరెడ్డి, నగరకల్లు. మేము వాతావరణం చాలా మంచిగా ఉంది. మేము గత సంవత్సరం నుంచి వస్తున్నాము. మాకు మంచి జరుగుతుంది కాబట్టి మాకు ఈ దేవుని మీద నమ్మకంతో మేము పూర్తిగా వస్తున్నాం. ఇంకా ఎవరైనా అపకీర్తి పాలు చేయడానికని కొంతమంది ఈ వాళ్ళని వాక్కు చెప్పేటోళ్ళు దీని మీద వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. అదంతా కూడా అవాస్తవం. ఇక్కడ జరిగేది అందరికీ మంచిగా జరుగుతుంది కాబట్టి ఇంతమందికి ఎలాంటి చందాలు అడగకుండా ఏది ఒక బుక్ బట్టి రాయకుండా కూడా చాలామంది తన వ్యక్తిగతంగా సొంతంగా వాళ్ళే రాస్తున్నారు చందాలు. కాబట్టి ఇక్కడ అన్నదానం నిత్యం శుక్రవారం రోజైతే 10 గంటల వరకు కూడా ఉంటారు. నిత్య అన్నదానం ఉన్నది, ఎవరికి కూడా లేదు అనేది లేకుండా పెడుతున్నారు. అందువల్ల మాకంతా కూడా చాలా తృప్తిగా ఉంది. మాకు ఆ దేవుని మీద నమ్మకం ఉంది. మేము మా అబ్బాయి కూడా ఎన్ఐటి సీట్ వచ్చింది, అందువల్లనే మేము కూడా మళ్ళీ మళ్ళీ రావాలనుకొని వస్తున్నాం. ఇంకా కూడా మేము ముందు కూడా రావడానికి ప్రయత్నిస్తాం. మా వద్దు సేవా కార్యక్రమం కూడా చేయడానికి ప్రయత్నిస్తున్నాము. మేము సేవ చేస్తున్నాం. యూట్యూబ్లో కొంతమంది తప్పుగా చెప్తున్నారు, వాళ్ళకి మీరే చెప్తారు. యూట్యూబ్ కానీ ఇతర మీడియా వాళ్ళు కూడా కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అదేది కూడా మీరు ప్రజలు నమ్మవద్దు. ప్రజలకు సూచించేది ఏంటంటే అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు. మీరు ఇక్కడికి రండి, మీకు మంచిగా జరిగితేనే మాత్రమే మీరు మళ్ళీ మళ్ళీ వస్తున్నారు కాబట్టి ఎవరిని పిలుచుకొచ్చింది కాదు వీళ్ళందరినీ కూడా. వాళ్ళంతలో వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నదే. దీనికి ఎవరు ప్రచారాలు లేవు, ఎలాంటి బ్యానర్లు లేవు, ఎలాంటి లేకుండా స్వచ్ఛందంగా వస్తున్నారు. ఆ అసత్య ప్రచారాలను మీరు ఎల్లప్పుడూ కూడా నమ్మకుండా ఉండి మీ వంతుగా మీరు వచ్చి దర్శనం చేసుకొని మీకు మంచిగా అనిపిస్తేనే మళ్ళీ రండి. మీరు మంచిగా అనిపిస్తేనే ఈ ప్రజలంతా ఇంతమంది వస్తున్నారు. ఈ ఇలాంటివన్నీ కూడా అసత్య ప్రచారాలను మేము నమ్మొద్దని మేము కోరుకుంటున్నాం. చాలా బాగుందండి. అంటే ఇంకా యూట్యూబ్లో చెప్పడం వల్ల వెళ్తుర్రేమో అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చినాక నిజం తెలుసు. అన్నదానం మన తిరుపతిలో లెక్కన ఇక్కడ కూడా నిత్య అన్నదానం చేస్తున్నారు. ఒక్కరికి కూడా తక్కువ పడ్డది రాలేదు అనేది లేదు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా అన్నదానం లేదనేది లేదు. ఆ అన్నానికి కూడా బియ్యము, రైస్, కూరగాయలు ఎవరి శక్తి కొద్ది వాళ్ళు ఫ్రీగా కూడా కొంతవరకు తెచ్చిస్తున్నారు. కొంత కమిటీ పెట్టుకుంటుంది. దీంట్లో ఎలాంటి అసత్యం కూడా లేదు, ఇది వాస్తవం. ఎవరి శక్తి కొద్ది వాళ్ళు సాయం చేస్తూనే ఉన్నారు దేవునికి భక్తితోటి. ఆ దేవుడు వాళ్ళని చల్లగా చూసి వడదిల్లాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇక్కడ జరిగినటువంటి ప్రతి విషయం కూడా దాదాపు సంవత్సరం అవుతుందండి. ఈ సంవత్సరం కూడా ఇక్కడ స్వామివారు మంచిగా అందరికీ ఎల్లవేళ ఏ కోరిక కాదని తీరుస్తుండే మంచిది. నోరు లేనుక నోరు రావటం, మాట లేనుక మాట్లాడటం, వైకుంఠ వాసం వచ్చిన ఆ స్వామి కూడా దర్శించి మంచిగా ఆ దేవుడికి 5-6 వారాలు తిరిగిన వాళ్ళకు కూడా ఆ స్వామి కోరిక నెరవేరుస్తుండు. నెరవేర్చింది కాబట్టి వాళ్ళు ఎంతో కొంత వచ్చి సంతాలు ఇచ్చి దేవుడికి ఎంతో కొంత ఇచ్చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఈ అడుక్కునే వాళ్ళు ఒంట్లో ఏదైనా బాధితులు అడగడానికి వస్తే వాళ్ళు నాకు 200-300 డిమాండ్ చేస్తారు. అట్లా డిమాండ్ చేయొద్దండి, ఎందుకంటే ఈ దేవుడి సన్నిధి కాబట్టి ఎంతో కొంత దోషం ఇస్తారు వాళ్ళు. మీరు చెప్పండి, ఏమైనా కోరికలు ఉంటే వాళ్ళు వచ్చేవారం పోయేవారం 3 వారాలు వస్తారు కాబట్టి సాయంకాలకి వచ్చారు. ఏదైనా కోరికలు తీసుకుంటారు, సంతాలు ఇచ్చేంత ఏదో దేవుడికి ఏదైనా కోరిక గంట ఏదైనా నీటం కానీ జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇట్లాంటి డిమాండ్ చేయొద్దు. ఇంకో విషయం ఏంటంటే వచ్చిన భక్తులకి అందుబాటులో మినరల్ వాటర్ కూడా సదుపాయం చేయాలి. కొంతమంది వాటర్ లేదు, ఆల్రెడీ కొన్ని ఉన్నాయి కదా, మినరల్ వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఉన్నాయి కానీ అవి అందుబాటులో లేవు. కొన్ని ఉన్నా కానీ అందుబాటులో నీళ్ళు సప్లై చేయట్లేదు.